తెలంగాణ మట్టిలో పుట్టిన ఇంటి పార్టీ, ఈ నేల మేలు కోరే భూమి పుత్రుల పార్టీ బీఆర్ఎస్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్ పార్టీ జెండాను ఎగరవేశారు. తెలంగాణ ప్రజల గొంతుకును అనేక చట్టసభల్లో వినిపించిన పార్టీ బీఆర్ఎస్ అని చెప్పారు. తెలంగాణ ప్రజల సహకారంతోనే తెలంగాణ సాకారమైందన్నారు. 9.5 పాలనలో తెలంగాణను అన్ని రంగాల్లో ఎంతో అభివృద్ది చేశామని చెప్పారు. తెలంగాణ సాధించిన ప్రగతిని ఇతర ప్రాంతాలకు వ్యాపించాలన్న ఆశయంతోనే బీఆర్ఎస్ గా పేరు మార్చి జాతీయ పార్టీగా అవతరించిందని చెప్పారు. జెండా మోసి జంప్ చేసిన లక్షలాది కార్యకర్తలే బలం, బలగమని అన్నారు. ఎదురు దెబ్బలకు బెదిరిపోలేదన్నారు. గెలిస్తే పొంగిపోలేదు, ఓటములకు కుంగిపోలేదన్న కేటీఆర్ ఏ పాత్రలో ఉన్నా జనమే ఎజెండా అని చెప్పారు. పద్నాలుగేళ్ల పాటు ఎన్ని ఎత్తు పల్లాలు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంతమంది ఆనాడు సమైక్యవాదులు కుట్రలు చేసినా, ఎన్ని రకాలుగా ఈ పార్టీని తుడిచిపెట్టాలని మరి కుట్రలు, కుతంత్రాలు, ప్రలోభాలతో ప్రయత్నం చేసినా లొంగిపోకుండా, దేనికి వెరవకుండా, భయపడకుండా తెలంగాణ ప్రజల గొంతుకను అన్ని చట్టసభల్లో వినిపించింది టీఆర్ఎస్. తర్వాత 2014 రాష్ట్రాన్ని సాధించిన తర్వాత, అసాధ్యం అనుకున్న స్వప్నాన్ని సుసాధ్యం చేసుకున్న తర్వాత పెద్దలు కేసీఆర్ గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని సరైన పంధాలో ముందుకు తీసుకుపోతారు అనే ఒక నమ్మకంతో, విశ్వాసంతో ప్రజలు మాకు 2014 అవకాశం ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత 9.5 పాటు అప్రతిహతంగా భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలపడానికి అన్ని రంగాల్లో అహరహం శ్రమించింది టీఆర్ఎస్ నాయకత్వం, కేసీఆర్ గారి సారథ్యంలో. 2023 డిసెంబర్లో జరిగిన తెలంగాణ ఎన్నికల్లో మనకి అనుకున్న ఫలితాలు రాకపోవడం వల్ల అనుకున్నంత వేగంగా ముందుకు పోవడం లేదు, కానీ నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కేసీఆర్ గారు ఏ పని తలపెట్టినా, ఏ కార్యాన్ని తీసుకున్నా చివరిదాకా తీసుకెళ్లే నాయకుడు, చివరిదాకా ఆ లక్ష్యం సఫలమయ్యేదాకా ముందుకు పోయే నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణకంటూ ఉన్న ఒక గొంతుక ఇవాళ కేసీఆర్, బీఆర్ఎస్. మరి అట్లాంటి బీఆర్ఎస్కి 24 ఏళ్లలో మీకు ఇచ్చిన ఆదరణకు ధన్యవాదాలు.